పురుగో పావో కరి చస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము, ఎంతనో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగా నువ్వు దేవుడు బాబు, మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పాము నువ్వు చంపావు దేవాకర. సచ్చినాడా, మాకే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ బోనస్. ఇది కూడా ఒక నాటకం తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజ్ అని పేరు పెట్టుకుంటాను. నాగరాజ్ కాదు, నా పేరు నోసరాజ్. చూడేంటి, అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ సాధించి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసాం ఆడోసం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావును పచ్చడి పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు, నా బోనేదు. తప్పు తప్పు, నా 200. లోపల గాలేయట్లేదు, బయట హ్యాపీ. ఏంటి మా ఆయన స్పీడ్ మీద ఉన్నారు, రాత్రి బాగా గడిచిందా? బాగా అంటే భాగ్యంటికి వెళ్ళదా? మంగళవారం రాత్రి భాగ్యంటికి వెళ్ళమని సోమయ్య చేత కౌరు పంపించారు కదా. ఉండ్రులేంటి కొనుక్కోంటే కొంపతీసి ఆరోగ్యం వెళ్ళిపోయాడు. అమ్మో సోమమ్మ, ఏంటయ్యా మంగళవారం ఇవ్వాలా? మంగళవారం ఇవ్వాలా? కరెక్ట్ కరెక్ట్, మీరే కరెక్ట్, నేనే రాంగు. చూడండి, ఇవాళ రాత్రికి నల్ల దుప్పటి కప్పుకుని భాగ్యంటి అరుగు మీద పడుకోండి. సరిగ్గా రాత్రి 12 గంటల సూడుకోకలా కరవండి. ఏది సూడుకోక ఎలా వస్తుంది? నాకేం తెలుసు, పోని నేను చెప్తాను కదా. అర్ధరాత్రి 12 గంటలకి టంగ్ 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 తలుపు తలుపు తీసుకుని భాగ్యం వస్తుంది. వచ్చి బయట తీసి కన్ను కొడుతుంది. కొట్టి నీ దుప్పటి తీసి లోపలికి దూరుతుంది. దూరి ఆ తర్వాత నాకేం తెలుసు అండి, మీకు మీకు ఏ అండర్స్టాండింగ్ ఉందో చెయ్యలేదు. వెళ్ళండి, మరి టైం అవుతుందిగా. ఆ సూడుకు వెళ్ళొస్తున్నా. తెచ్చుకోండి తెచ్చుకోండి తెచ్చుకోండి. ఇది పడేశాడు, ఇప్పుడు అడుగుతుంటే లేదు అని ఇప్పేసి కండలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును. నిజమైన కండలు అనుకుంటున్నావా? టంకల్లో సగ్గట్లేసి కట్రాయిడ్ కోసేసి నడుస్తాడు. అయితే పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గాని దోమలు కుట్టేసిన వాళ్ళు దొడ్డి కళ్ళును. నీకు సంగతి తెలుసా బావా? ఏటో వాళ్ళ ఆవిడ చక్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటాడు. అయితే వాడి సొంత పిల్లమే వాడికి జరగదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డా? లొసు దొరికిపోయింది. ఒరే కొండ బాబా వస్తున్నాడు బావా. తొందరపడి పిలిచానా? ట్రబుల్ అయిపోతాను. ఏంటి ఏంటి, నా పేరు ఏదో బయటపడింది ఏంటి? అదే అదే, ఏం లేదు బావా, మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటి డబ్బులు ఇంకా కట్టలేదు, కంగారు పడిపోతుంటాను. ఎస్ నార్మల్. ఎస్ కొండబాబు అంటే ఎవరు అనుకుంటున్నా? ఏడు కొండల బాబు ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ కదూ కదూ, ఎందుకే నువ్వు నవ్వుతున్నా? అదే ఏం లేదండి. అగో నిజం చెప్పకపోతే చంపేద. ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు, ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. చెగ్గట్లేది?
మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటాను. అదే మీవి కండలు కావట, సంకలో చక్కట్లేసి కట్రాయర్ కట్టయి మీరు అలా నడుతారండి. మీ దోమలు కుట్టేసిన బోధ వాళ్ళట, కింద దొడ్డి కాళ్ళట, మీరు పెద్ద పైన వల్ల చేయాలి. ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా, ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నాను అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను చెప్పు. ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల్ కాడికి తిరుగుతున్నారు. ఏంటిది టీకి ఫోన్ పెట్టేసేలా ఉన్నాడే. అమ్మో ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని? ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా జగవా? నే 13,000 తీసుకోవడం ఏమిట్రా? నాటకాలాడుతున్నావా? చెప్పు చెప్పు ఏట్రా ఇది మురుగుతున్నాడు ఏంటండి? నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట. మిమ్మల్ని కీపింగ్ చేస్తాను నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలే తిట్టా నీకు. నేనేమో బజార్ది అనుకున్నావా? మూడు కబురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేనేం చేస్తాను చూడు. నిన్ను నేనేం చేస్తాను చూపు గాని. చెప్పు ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభన రాత్రి బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలో పడుంటారని. దేవుకుండా చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ. అమ్మ అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైల్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులో లాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్. ఫైటింగే, అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తిక్కరైపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు, చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి? సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనడికేనాడు తగులుతాయి, కాసిన కూర్చొని చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలాయి. రమయంత్ గారు ఆడది బాగోలేదన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే తర్వాత కలుగుతాం. అక్క సుబ్రహ్మణ్యం అన్నాడు. అక్క ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెవడలు అక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు, నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తేదాన్ని కదలియా, ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 4 కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. Thank you.
పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయట తగలడమను. ఏమంటారు మేడుగుడు లేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ, నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది మీ నడుం మీద ఉన్న మరత కాస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపెట్టలాడిపోయేవారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను, ఎంత మాట అన్నావురా బోడి దగ్గర. చెప్పరా చెప్పు, ఇంకా నా గురించి ఏమేమనుకుంటున్నావా చెప్పరా. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండు పోటో వచ్చి చచ్చిపోతే బాగుందనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను, మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారనుకుంటున్నాను.